చాలా కాలం ఉన్నారు ఉద్యమంలో లేకుండా ఉన్నారా లేదండి నేను ఏ రోజు కూడా తెలంగాణ వచ్చేంత వరకు ఏ రోజు కూడా ఉద్యమానికి దూరంగా లేను అయితే ఏంది అంటే వేరే నాయకుల్లాగా కెమెరాల ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే స్వభావం నాది కాదు ఎప్పుడు కూడా తెర వెనక వ్యూహాలు చేయడం స్ట్రాటజీ పెట్టడం మనుషులను సమీకరించడము వాళ్ళకు నచ్చజెప్పుకోవడము లేదా రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవడం ఈ పాత్ర చాలా ఎక్కువ ఎందుకంటే ముందుకు వచ్చి చాలామంది మాట్లాడతారు కానీ వీళ్ళందరినీ నడిపించే వాళ్ళు తెర వెనక ఉండి చేసే పని చాలా గొప్ప పని అని మొదటి నుంచి భావించేవాని సో అటువంటి పనిలోనే నిమగ్నమై ఉన్నాను టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రాగానే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వన్ ఆర్ టూ మంత్స్ గ్యాప్ ఉంది సెప్టెంబర్లో వారు చనిపోయింది వా చనిపోయిన తర్వాత మళ్ళీ టోటల్గా కంప్లీట్గా రెండు వేల పన్నెండు దాకా ఉద్యమంలో యువ తెలంగాణ జేఏసీ అని చెప్పి దాదాపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా యూత్ ను ఆర్గనైజ్ చేయడం అవన్నీ కూడా చిత్త బాలకృష్ణతో కలిసి వారితో ఇంకా చాలా మందితో కలిసి చాలా ఆర్గనైజ్ చేసాం ఇంకోటి జర్నలిస్టులను ఆర్గనైజ్ చేయడం మీరు కూడా ఆ రోజు మీరు బస్ యాత్ర పెట్టారు సో ఇటు ఇటువంటివన్నీ అంటే ఎక్కడ తెలంగాణ ఉద్యమానికి మా అవసరం ఉందో అక్కడ మేము వెళ్ళి మాకు చేతనైనంత సహాయం చేయడం వాళ్ళను సమీకరించడం వాళ్ళకు ఒక డైరెక్షన్ ఈ విధంగా పోతే బాగుంటుందని డిస్కస్ చేయడం ఇవన్నీ కూడా చేసాం అంటే ఏ రోజు కూడా మనం ఖాళీగా లేము మేము సరే తర్వాత మీరు అంటే బీజేపీలో చేరడం బీజేపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఏమైంది అంటే ఎప్పుడైతే మేము బయటికి వచ్చామో భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రముఖమైన పాత్ర అప్పుడు స్టార్ట్ అయింది కిషన్ రెడ్డి గారు పోరు యాత్ర చేయడము తర్వాత పార్టీ రా జాతీయ నాయకత్వం కూడా తెలంగాణకు రావడము అప్పుడు నితిన్ గడ్కరీ గారు ఉండాలనుకుంటే అధ్యక్షులు తెలంగాణకు మేము హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా మద్దతు ఇస్తామనడం సుష్మా స్వరాజ్ గారు రావడము అంటే తెలంగాణ నేషనల్ లీడర్షిప్ మొత్తం కూడా భార బీజేపీ నేషనల్ లీడర్షిప్ మొత్తం కూడా తెలంగాణ కోసం కంప్లీట్గా సానుకూలమైన వైఖరి ప్రదర్శించి ప్రోయాక్టివ్ కార్యక్రమాలు తీసుకున్నారు తీసుకున్నారు సో అటువంటి క్రమంలో మహబూబ్ నగర్కు బై ఎలక్షన్ వచ్చింది ఆ బయ బై ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఉద్యమంలో ఉన్నాం కాబట్టి అందరితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి కిషన్ రెడ్డి గారు అప్పుడు అడగడం జరిగింది మీరైతే బాగుంటుంది మహబూబ్ నగర్కి మీ పేరు బాగా చెప్తా ఉన్నారు ఉద్యమంలో అక్కడ మీరు కీలకంగా పనిచేశారు అని కిషన్ రెడ్డి గారితో పాటు ఇద్దరు ముగ్గురు మిత్రులు కూడా చెప్తే అప్పుడు మనం ఆలోచన చేసాం ఇప్పుడు మనకు పొలిటికల్ జర్నీ అంటే రాజకీయం ద్వారానే తెలంగాణ రావాలి అన్నప్పుడు ఏదో ఒక పొలిటికల్ పార్టీలో ఉండి పోరాటం చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన మిత్రులను చెప్పడంతో అప్పుడు ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న తర్వాత అప్పుడే అప్పటికి ఎలక్షన్ నామినేషన్ కూడా స్టార్ట్ అయ్యింది ఇమ్మీడియట్గా వారు పార్టీలో జాయిన్ చేసుకోవడము టికెట్ ఇవ్వడము మహబూబ్ నగర్కి వెళ్ళి ప్రచారం స్టార్ట్ చేయడము గెలవడం ఇవన్నీ కూడా పదిహేను ఇరవై రోజుల గ్యాప్లోనే జరిగింది దాని తర్వాత మళ్ళీ అంటే మీరు బీజేపీలో చేరిన తర్వాత మంచి మూమెంట్ జరిగింది బాగా ఉన్నది పరిస్థితి అంటే దాదాపుగా మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు తెలంగాణ ఆవిర్భావం కూడా జరిగింది అనుకుంటారు మేము ఎన్నో కార్యక్రమాలు పార్టీతో పాటు చేసి చివరి అసెంబ్లీలో మాత్రం చాలా కోఆర్డినేషన్ చేశాం చేసినాం అదే వాస్తవంగా ఏమైందంటే టిఆర్ఎస్ వాళ్ళు ఒకవైపు గుంజేది కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు గుంజేది తర్వాత మన సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళదు వెరైటీ వాళ్ళు ఒకవైపు గుంజేది సో వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసే బాధ్యతలు ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నాం సో అట్లా అప్పుడు స్పీకర్ గారు మన నాదిలా మనోహర్ గారు ఉండే సో ఆయన కూడా చదువుకున్న వ్యక్తి మేము మంచిగా జెల్ అయ్యేది ఏదైనా ఇష్యూ ఉంటే మనోహర్ గారు ఎన్నం ఇట్లా ఉంది అట్లా ఉంది అట్లా ఉంది కొద్దిగా సర్ది చెప్పి ఇవన్నీ చేసి బాగా యాక్టివ్ గా ఉన్నాం అన్ని పార్టీల నాయకులతో మాకు మంచి సంబంధాలు ఉంటాయి అటు జానారెడ్డి గారు కావచ్చు ఇటు టీఆర్ఎస్ లో ఉన్న ఇటీవల రాజేందర్ గారు హరీష్ గారు కావచ్చు తర్వాత ఇంకా సీమాంధ్ర నాయకులు కూడా చాలా మందితో మంచి అంటే మంచి పాజిటివ్ వాతావరణం ఉండింది సో అటువంటి క్రమంలో అసెంబ్లీలో ఇట్ వాజ్ ఎ మెమరబుల్ మూమెంట్ నేను చేసింది రెండున్నర సంవత్సరాలైనా కూడా తెలంగాణలో ఒక కీలకమైన ఘట్టం దాంట్లో మా పాత్ర ఉన్నదనేది నేను చాలా తృప్తిగా ఫీల్ అవుతా ఇప్పటికి కూడా అంటే దాని తర్వాత మీరు ఢిల్లీలో ఆ తర్వాత తెలంగాణలో బిల్లు తిరస్కరణకు గురైపోయి అసెంబ్లీకి పోయిందో అదే పార్లమెంటుకి పోయిందో అక్కడ మేము దాదాపుగా ఎక్కడైతే ఎప్పుడైతే బిల్లు తెలంగాణ అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి ప్రెసిడెంట్కి వెళ్ళిందో ఆ రోజే మేము నాగం జనార్దన్ రెడ్డి గారు తర్వాత తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు గారు ఎన్ఎల్ లక్ష్మీనారాయణ గారు తర్వాత ఢిల్లీలో శ్రీరామ్ వెద్రే గారు విద్యాసాగర్ రావు గారు ఇట్లా మొత్తం ఒక టీం మొత్తం ఢిల్లీలోనే మకాం వేశాం ప్రతిరోజు మా పని ఒకటే బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలుసుకోవడం అంటే టీమ్ గా పోయే వాళ్ళము ఎవరికి వాళ్ళు ఇప్పుడు విద్యాసాగర్ రావు గారేమో పెద్ద నాయకులు వాళ్ళు ఇండివిజువల్ కూడా కలిసేవారు సో మేము మళ్ళీ మాతో మళ్ళీ టీంలోకి వచ్చేవారు నాగం గారు మాతో పాటు ఉండే సో ప్రతి రోజు సుష్మా స్వరాజ్ గారిని రాజ్నాథ్ సింగ్ని అరుణ్ జైట్లీ గారిని తర్వాత ప్రకాష్ జవడేకర్ గారిని వీళ్ళందరినీ కూడా రోజు కలిసే వాళ్ళం ఎందుకంటే మాకేందంటే ఎక్క బయట పరిస్థితులు చూస్తే లాస్ట్ బాల్ సిక్స్ కొడతామని ఒకరు సీఎం ఏమో ఎట్టి పరిస్థితులకు కాదు మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే రిజెక్ట్ చేస్తారని ఒకరు రకరకాల వదంతులు ఉంటాయి కాబట్టి ఈ లాస్ట్ అవకాశాన్ని మనం జారబిడ్చుకోదాం మేమే కాదు కాంగ్రెస్ ఎంపీలు కూడా వాళ్ళు కూడా అంతే సీరియస్ గా పనిచేసారు రాజగోపాల్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు వివేక్ గారు తర్వాత మధుయాష్కి గారు అంటే ఇట్లా కంబైన్డ్ కంబైండ్ ఎఫర్ట్ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ ఆ రోజు మనస్ఫూర్తిగా తెలంగాణ రావాలని కోరుకొని పార్టీలకు అతీతంగా పనిచేయడం వల్లనే ఆ మొమెంటం ఢిల్లీలో క్రియేట్ అయింది సో ఆ పనిలో మేము ఈ దాదాపుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు అన్ని ఆడనే కూర్చున్నాం ఇంకొకటి మేము కమిట్మెంట్ కావాలని కమిట్ అయిపోయినాం మహబూబ్ నగర్లో నేను నాగం గారు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ దేనికే పోతా ఉన్నాము తెలంగాణ రాకుంటే మేము జిల్లాకే రామని చెప్పి మరిపోయినాము ఎందుకంటే ఆ కమిట్మెంట్ ఉండాలి అని రాజకీయానికి సంబంధం లేదు ఏ పార్టీకి బెనిఫిట్ అవుతుంది అనే సంబంధం కాదు మన రాష్ట్రం మనం తెచ్చుకోవాలి ఇంత ఇన్ని వందల మంది పిల్లల బలిదానం దీన్ని ఎక్కడో దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది ఒక చాలా గట్టి దృఢ సంకల్పము ఆ రోజు ఉండే మనం